हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एमएसआर क्लिनिक। ऑल जॉइंट पेन्स अन्नी रकाल नोपुलकी इक्कड़ ट्रीटमेंट उंटुंदी। అందరూ నమస్కారం అండి. ముఖ్యంగా సార్ గారు గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ ఎంఎస్ఆర్ క్లినిక్ శుభసార్ రావడం జరిగింది. సార్ సయాటిక పెయిన్తో బాధపడుతున్నారు. ఇప్పుడు సయాటికా ట్రీట్మెంట్ లాస్ట్ వీక్ ఇచ్చాము, ఈ వీక్ కూడా సార్ వచ్చారు. లాస్ట్ వీక్ ఈ వీక్కి తేడా ఎలా ఉంది, ఇదివరకు బస్ జర్నీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్ మాట్లాడిందాం. సార్ గుంటూరు నుంచి వచ్చారు, సార్తో మాట్లాడదాం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, పడుకోండి. చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడ ఏం పని చేసేవాళ్ళు? నా పేరు ప్రవీణ్ అండి. ఓకే, నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నేను రిలయన్స్ లో చేస్తా ఉంటాను హోటల్లో. కొంచెం వెయిట్ లిఫ్టింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది బాగా. ఎప్పుడు ఎప్పుడు ఎన్ని ఏళ్ళు? 1 ఇయర్ అయింది. 1 ఇయర్? ఓకే, కొంచెం చాలా ఇబ్బంది పడింది. 1 ఇయర్ నుంచి ఎక్కడ ఏం చేయించారు? మామూలు ప్రైవేట్ హాస్పిటల్ చేయించారు. ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్? ఓకే. ఇంకా ఆపరేషన్ లేకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే చూసారా? ఎలా అంటే ఎంఎస్ఆర్ నుంచి ఎలా చేసింది? యూట్యూబ్ లో చూసి. ఓకే, యూట్యూబ్ లో చూసి. ఎప్పుడు చూసి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారా? టైం కొంచెం టైం పట్టింది. 1 వీక్ టైం పట్టింది. 1 వీక్ టైం పట్టింది. ఫ్రైడే కదా. సరే, ట్రీట్మెంట్ తర్వాత నీకు ఎలా ఉంది, నీ ఫీలింగ్ ఎలా ఉంది ట్రీట్మెంట్ తర్వాత? ఆ పెయిన్ సెన్సేషన్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉంది? 50% క్లియర్ అయింది. సరే, ఓకే. ఆ బాధ నీకు ఎలా ఉండేది జనరల్ గా, అంటే పెయిన్ ఫుల్ ఎలా ఉండేది? బయట కనపడదు, లోపల శరీరంలో ఉంటది. ఎవరినాడుతున్నా ఏం గేమ్ నొప్పిందన్న ఫీలింగ్ లో ఉంటారు. నైట్ నీళ్ళు పడిచేది, బజ్జీ నీళ్ళు ఉండేది. మొత్తం నీళ్ళు పడుకోలేకపోయాను. మామూలుగా ఒళ్ళో పడుకోవాలంటే పడుకోలేకపోయాను. ఇట్లా ఇట్లా పడుకోలేకపోయాను. ఇట్లా పడుకున్నా కూడా నాకు ఏమనిపించట్లేదు. పడుకోకుండా ఏమనట్లేదు. సరే, ఒక 50% మీకు క్లియర్ అనమాట. సరే, ఓకే. నేను కూడా చెప్పేది అంటే, ఎవరైనా లాంగ్గా ఉండేవాళ్ళు ఒక 1 వీక్ గ్యాప్లో ఒక సిట్టింగ్ తీసుకొని ఒక 1 మంత్ అంటే 1 మంత్ కానీ 15 డేస్ గ్యాప్లో కూడా రావచ్చు లాంగ్ వాళ్ళు కూడా. ఎందుకంటే మజిల్ సెంటరింగ్ అవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి దాదాపుగా 1 మంత్ గ్యాప్లో కూడా చేసుకోవచ్చు సెట్టింగ్. అంటే ఇతనికి సివియర్గా ఉన్నందుకు 1 వీక్ అంటే లాస్ట్ వీక్ ఒక సిట్టింగ్ వేసుకు ఒక సిట్టింగ్ జరిగింది, మధ్యలో 1 వీక్ గ్యాప్ ఇచ్చి అంటే ఆల్మోస్ట్ 14 డేస్ తర్వాత నీకు రమ్మంటున్నాను. మీరు ఎవరైనా లాంగ్ వాళ్ళు కూడా అలాగే రావచ్చు. ఒక ఫస్ట్ వారంలో మాత్రము, ఫస్ట్ అండ్ సెకండ్ సిట్టింగ్ మాత్రం వారం గ్యాప్లో తీసుకోవాలి. థర్డ్ సిట్టింగ్ వచ్చేసి దాదాపుగా 15 డేస్ గ్యాప్లో తీసుకోవచ్చు. ఫోర్త్ సిట్టింగ్ 1 మంత్ గ్యాప్లో తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం ద్వారా డిస్కులు బల్జ్ అనేటివి వాటి చుట్టూ ఉండే కండరాలు మొత్తం స్ట్రెంత్ అయిపోయి మీకు మొత్తం శాశ్వతంగా నీకు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. సరే, ఒక ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ మీకు బ్యాక్లో మొత్తం తగ్గిపోయింది, ఓన్లీ రేడియో ఒకటే ఉంది. ఓకే, మీకు దీనికి సంబంధించి ఎక్సైజ్ చెప్తాను. ఎక్సైజ్ మీరు కంటిన్యూ చేసుకోండి, మీకు క్లియర్ ఉంటుంది. ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ రండి. ఓకేనా? థ్యాంక్ యూ. డాక్టర్ రమేష్ గారు తన ట్రీట్మెంట్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో క్లినిక్ ఓపెన్ చేశారండి. డాక్టర్ గారు అన్ని రకాల కీళ్ళ నొప్పులకి అలాగే అన్ని రకాల నరాల నొప్పులకి ట్రీట్మెంట్ చేస్తారు. అందరికీ సహాయం అందాలనే ఉద్దేశంతో బ్రాంచెస్ ఓపెన్ చేశారండి. ఫస్ట్ బ్రాంచ్ వనపర్తి, సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్. నేను డిస్క్రిప్షన్లో ఒకసారి అడ్రస్సెస్ ఇస్తాను, చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వారికి షేర్ చేయండి.